హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వెనలా ధీరజ్. ఈరోజు మళ్ళీ ఏం చేస్తుందని అనుకుంటున్నారా? ఈరోజు నేను కాజు ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. కానీ ఈ వీడియో ఈరోజు వీడియో అయితే కాదు, నేను సండే రోజు తీసిన వీడియో. కాకపోతే పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ముందుగా నేనైతే ప్రాన్స్ని ఉప్పు ఉన్ను పసుపు వేసి 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కనీసం ఒక 15 మినిట్స్ మంచిగా నాననివ్వాలి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి 15 మినిట్స్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కాజు, కాజు ఫ్రై కాబట్టి కాజు వేయాలి కదా, కాజు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత కొంచెం అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేశాను. అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలను అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ టమాటా గుజ్జు అనేది కూడా వేసేసేయాలి. వేసిన తర్వాత మనకు ఆయిల్ అనేది బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగట్టుకుంటుంది కాబట్టి. ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఈ ప్రాన్స్లో మనము వాటర్ పోసి ఉడికియాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఎందుకంటే అవి కొంచెం కొంచెం ఉడికిన వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ విధంగా చూడండి, వాటర్ అనేది ఏ విధంగా వస్తున్నాయో, ఈ వాటర్ తోటే మనకు ప్రాన్స్ అనేది ఉడికిపోతుంది. మధ్యలో ఒక్కొక్కసారి అయితే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుకోకుండా ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగానైతే మనకి ఆయిల్ అనేది అయితే బయటికి వచ్చిన తర్వాత మిరపకాయలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ప్రాన్స్ అయితే ఇంట్లో ఎక్కువ వండను, ఎందుకంటే ఒక మా వారు తప్ప మేమైతే ఎవ్వరం ప్రాన్స్ అయితే తినము. ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఈసారి అయితే నాకెందుకో తినబుద్ధి అయింది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. మీరు కూడా సేమ్ ఇదే విధంగానైతే ట్రై చేసి అయితే చూడండి. లాస్ట్కు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే కాజు ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.